ఆరేళ్ల తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ కలిసానికి కలిసినప్పుడు నేను మీతో గతంలో వైజాగ్లో కలిసాను, వైజాగ్ గురించి చెప్తూ వైజాగ్లో మీకు ఫస్ట్ టైం మిమ్మల్ని వైజాగ్ చూసాను సార్, వైజాగ్లో కలిసి మాట్లాడానన్న. ఓకే, ఎక్కడ అన్నారు? తాజ్ కోరమాండ హోటల్ అనండి, లాన్లో జనవరి 5th నైట్ మీరు భారతీ రాజా గారు అంతా ఆరాధన షూటింగ్ వచ్చినప్పుడు డిన్నర్ జరిగిందంటే, అవునవును నేను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చా, నైట్ డిన్నర్ ఉన్నారా అన్నాడు. డిన్నర్ లేదు సార్, నేను పక్కన వేరే టేబుల్లో ఉన్నాము. ఇంత డీటెయిల్గా ఆయన మెమరీ తెచ్చుకుంటున్నారు. ఆయన ఓ పిక్చర్ గురించి మీతో మాట్లాడానండి, అంటే ఏ సినిమా అన్నారు? గోండా అన్న. గోండా అనగానే క్లైమాక్సా? చాలా ఎమోషనల్గా అంటే ఆ సీన్ గుర్తుంది మీరు బాగా. ఇప్పుడు మంచి మాట మాట్లాడి నడు చేయొద్దు మీరు అని అన్నారనుకోండి, ఆ అభిమాని ఎవడన్నాడు గుర్తున్నాడు, కానీ ఆడ అన్నమాట గుర్తుంటుంది. పాతుకుపోయి ఉంటాయి, గుండె పాతుకుపోయి ఉంటాయి. నన్ను అట్లా అన్నవాడు ఉన్నాడు, ఆ మొహం నాకు తెలియదు, కానీ ఆ మాట ఇంకా మోగుతూ ఉంది. నేను తినే పాన్ గురించి మాట్లాడాడు, మంచి వాయిస్ మీది అది చూస్తుంటావు నన్ను అన్నాడు. ఓకే, అన్నవాడు అంత ఆత్మీయంగా నన్ను అన్నాడని నాకు ఇప్పటికీ బాధ. పేరు గుర్తు రాకపోయినా మనిషి గుర్తు రాదు, పేరు గుర్తు రాదు మనిషి గుర్తు రాదు. గుర్తుంటుంది పాన్ సాబ్ నేను తింటున్నాను అని గుర్తుపెట్టాడు ఆర్టిస్ట్గా. ఎందుకన్నా నీ గాత్రం చాలా గొప్పదే, నీ వాయిస్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది ఎందుకు తింటావు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడేశాడు అభిమాని, లేబర్ అభిమాని పైగాడు. ఆ స్పాట్లో అట్లా అడ్మైర్ అయ్యి అతను చూసి ఎంత అభిమానం ఉంటుంది అనుకున్నాం. అలా నేను చిరంజీవి గారితో మాట్లాడేయటం చిరంజీవి గారి మనసులో నాటుకుపోయింది. అది నేను గోండా అనగానే క్లైమాక్స్ అన్నారు. అవును సార్ అన్న. మీరా? అవును సార్ నేనే. మీరా? అవును సార్ నేనన్నా. మీరా? మరి ఇప్పుడు అనలేదు నాతోటి. అదే సార్ రన్నింగ్ ట్రైన్లో చెప్పదు నాకంత గుర్తుంది అన్నాడు ఆయన. అని అప్పటిదాకా నా హైట్ని బట్టి మీరు బ్యాక్ ఉంచండి, కెమెరా ముందు చిరంజీవి గారు ఉంటే ఇంకో హైట్ ఇంకో హైట్ ఇంకో హైట్ నేను ఉంటా. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పాను, చిరంజీవి గారు ఆయన నిలబెట్టారు నన్ను, నిలబెట్టి మీరు కనపడతారు అని వాళ్ళిద్దరు సార్ చెప్పి నా భుజం మీద, అంటే కెమెరా ముందు నేను ఉంటా, అప్పుడు మీరు కెమెరా అయితే ముందు నేను ఉంటా, నా భుజం చేసి చిరంజీవి గారు ఉంటారు. అట్లా మొత్తానికి ఆ ఇన్సిడెంట్ చిరంజీవి గారికి పాతుకుపోయింది. బట్ ఆ తర్వాత నేను ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను ఆయన సినిమాలో వదిలిపెట్టేసి రాజకీయాలకు వచ్చారు, నేను సినిమాలో వదిలిపెట్టేసి బిజినెస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఆయన కలవడం అనేది పాలిటిక్స్లో ఆయన ఎంట్రీ అయిన తర్వాత. నేను ఎంట్రీ అయిన తర్వాత ఆయనతో మాట్లాడే అంత చనువు వచ్చినా మాట్లాడే అవకాశాలు వచ్చినా ఏనాడు కూడా నేను ఈ ఫ్లాష్ బ్యాక్లు చెప్పలా, అసలు ఆర్టిస్ట్ని చెప్పలా, ఏమి చెప్పలా, చెప్పకుండా మా పార్టీ కాల్సిన మ్యాటర్ ఏదో ఉంటే మాట్లాడతాం, వచ్చేయడం తప్ప ఇంకేం లేదు. ఇప్పటికీ చెప్పలా. ఇప్పుడు సినిమా యాక్టర్ అయ్యే ఆయన ద్వారా యాక్టర్ అయిన వాడిని 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. ఈనాటికి నేను అంటే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటా ఉన్నారు మీరు, పుత్రుడు ఉన్నాం. అట్లా అలాంటి అనుబంధం ఒకటి, షాడో అనుబంధం ఒకటి ఉంది మాకు. సో నాగమహేష్ గారు ఇండస్ట్రీలో ఈ విధంగా నిలదొక్కున్నారంటే దానికి కారణం మెగా కుటుంబం, చిరంజీవి గారు. చిరంజీవి గారే అండి, అంతేనా? చిరంజీవి గారే ఇంకా గాడ్ ఫాదర్ మీకు. అంతే, గాడ్ ఫాదర్. లేకపోతే ఆయన లేకపోతే నాకు ఈ జీవితం లేదు, ఆయన లేకపోతే జీవితం లేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్టుడు ఎంతవరకు పెర్ఫార్మరో తెలుసో తెలియకుండా చిరంజీవి గారు లాంటి వ్యక్తి షర్టు అంత గ్లామరో అంత క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో గత 40 ఏళ్ళుగా, అలాంటి ఆర్టిస్ట్ని హీరోని హ్యాండిల్ చేసే మ్యాన్ హ్యాండిల్ చేసే ఒక బ్యాడ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇవ్వడం అనేది అసాధ్యము, అసాధ్యం, అసాధ్యం. సరే, ఏమనిపించింది అప్పుడు కాలర్ పట్టుకున్నారు కదా సినిమాలో మీరు చిరంజీవి గారు, నా మీద ఆయన నన్ను బతికించాలనే ఆక్సిజన్ ఇచ్చారనిపించింది నాకు. అసలు ఆవేశం ఇవ్వడం ఏంటి నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే నేను రచయితగా పార్టీ ఆఫీస్ అందరూ తెలుసు, ఏ పార్టీ రైటర్ ఉన్నా కూడా చిరంజీవి తెలిసి ఉంటుంది, కానీ ఆర్టిస్ట్ ఎవడో తెలియదు. నేను ఏ సీరియల్ చేయలేదు, ఏ సినిమా చేయలేదు అప్పటికి. ఆర్టిస్ట్ అని నమ్మటం అనేది పైగా అంత పెద్ద సోలో సీన్ అయితే ఓ పూట పోతే టైం వేస్ట్ అవ్వచ్చు, కానీ 300-400 మంది జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద సెటప్, 10-15 లక్షల పైన ఖర్చు, 20 లక్షల పైన ఖర్చు ఉంటుంది ఆ రోజు వర్క్. అంతమంది పేమెంట్లు అంతా ఉంటాయి కదా, నేను టైం అంతా కిల్ చేస్తే. అలాగా ఎలా నమ్మారు చిరంజీవి గారు నన్ను అనేది ఇప్పటికీ నాకు మిలియన్ డాలర్కి వస్తున్నది. బట్ ఆ వేషం ఇవ్వు.